فارناسي. కాశీ రావడం మూలంగా ఏంటంటే ఉపయోగం ఏంటంటే ఒక తృప్తి, కానీ ఫలితం కావాలి. కాశీ వచ్చిన దానికి ఈ ఫలితం రావాలంటే ఏంటంటే వ్యాసకాశీని చూసి వెళ్ళాలి ఖచ్చితంగా. వ్యాసకాశీ కనుక చూడకపోతే ఏ సినిమాకి వెళ్ళినట్టో లేకపోతే ఏ ఊరు వెళ్ళినట్టో ఏపీకి వెళ్ళడం తప్పించేది. కాశీ వచ్చిన ఫలితం దక్కదు. ఎందుకని ఎందుకని కాశీ రావు ఇక్కడికి రావాల్సి వచ్చిన అవసరం ఏమొచ్చింది అంటే వ్యాసమహాముని 10,000 మంది శిష్యులతోటి తన ఏంటంటే కాశీ వచ్చారు. ఆవిడ అనుకున్నారు మహాతల్లి ఏమని ఒకసారి ఈయన మహాజ్ఞాని ఈయన పరీక్ష చేస్తే కనుక అసలు మానవ నైజం ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో ఏంటంటే ఆయనకి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు 3 రోజులు భోజనం లేకుండా చేస్తున్నారు. కాశీ అన్నప్పుడు ఈయన ఏంటంటే ఇన్ని రోజులకి ఏంటి కాశీ అంటే అసలు అన్నపూర్ణే అంటే ఆహారమే కదా ఇన్ని రోజుల నుంచి నాకు దొరకలేదు
కాశీ మహత్యం ఏమన్నా తగ్గిపోయిందా అనే ఉద్దేశంతో ఏంటంటే మనసులో భావన కలిగిందండి. కాశీ ఫలితం పోతుందా, అన్నపూర్ణ అనే పేరుకి అర్థం పోతుందా అనే భావన ఆయనకి మనసులో కలిగింది. అప్పుడు ఏంటంటే అమ్మవారు ఏంటంటే ముసలి రూపంలో వచ్చి నాయన నీకు నేను భోజనం పెడతాను అంటే, అంటే ముసల్దానం మనకు చూస్తే అమ్మ ఒడిలిపోయిన ఇట్లా ఉన్నావు, వెనకాల 10,000 మంది శిష్యులు ఉన్నారు నాకు, నాకు భోజనం పెట్టడం అంటే 10,000 మందికి భోజనం పెట్టడం అన్నది అంత ఆషామాషి కాదు నీకు, ఏదో చెప్తున్నావు నువ్వు అంటాడు. అది కాదు నాయన, అక్కలతో ఉన్న వారికి నేను అమ్మని అన్నం పెట్టాలి, నాకు ధర్మం అది. వెళ్ళి నదిలో స్నానం చేసిరండి, నేను పైన ఎదుగున ఆశ్రమం ఇక్కడ ఉంది, నేను మీ అందరికీ కూడా భోజనాలు రెడీ చేస్తున్నాను రండి అని చెప్తుంది. వీళ్ళందరూ కలిసి నీళ్ళల్లో ఏంటంటే గంగానదిలో మునిగారు ఫస్ట్ థింగ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే తేడా కనపడుతుంది, రెండోసారి మూడోసారి వచ్చేవాడికి ఇంక భోజనం ఉంది, పంచపక్షాలతో తిరిగి ఎంత అయితే తింటామో అంతవరకు అందరు 10,000 మంది శిష్యులతోటి కూడా కడుపు నిండిపోయింది పూర్తిగా. అప్పుడు ఏంటిది ఇంతవరకు ఎంత ఆకలి వేసింది ఇప్పుడు కడుపు నిండిపోయింది, దీని భావన ఏంటి అని చెప్పి ఆయన తలుచుకుంటే అమ్మ కనపడింది. ఇచ్చూడా మహాజ్ఞాని నువ్వు, ఒక్కరోజుకు నువ్వు ఆగలేకపోయావు నువ్వు, ఇదే కనుక ఏంటంటే మిగతా జనాలు ఏమనుకుంటారు నా గురించి అది కాశీ ఫలితమేమవుతుంది అనుకుంటే కదా అంచత ఏమని చెప్తుంది అంటే నిన్ను కాశీ నుంచి బహిష్కరిస్తున్నాను. గట్ ఫ్రమ్ ద కాశీ, కాశీలో మీరు ఉండాలంటే అర్హత లేదు మీకు, కాశీ నుంచి బయటకు వెళ్ళిపోవడం లేదు. ఈయనకి అప్పటికి అర్థమైంది తను చేసిన తప్పు ఏంటో, తను ఏంటో మన భావం ఏంటో, ఇంకా అమ్మవారిని పట్టుకుంటే లాభాలని చెప్పి అయ్యవారిని పట్టుకున్నారు. స్వామి తప్పు నాది అయిపోయింది అయ్యా, నన్ను కాశీ నుంచి వెళ్ళిపోకుంటే నాకు జన్మే ఉంది, ఇంకా నా ఇక్కడే నేను వద్దాము నేను దగ్గరికే కదా వచ్చాను నేను, ఇప్పుడు నన్ను బయటికి వెళ్ళిపోమంటే అమ్మ నేనేం చేయను అంటే అప్పుడు చెప్తాడనమాట అమ్మ నోటమంట ఒక మాట వచ్చిందంటే శివాశాసనం మార్చలేదు, మీరు కాశీకి వెళ్ళమని ఎక్కడికి వెళ్ళమని లేదు కదా, యువతలు గట్టికి వెళ్తే కాశీ చీ పక్కకు వచ్చాను, ఈ రోజు నన్ను ఎక్కడ చూస్తే నేను కనపడతాను కదా నీకు. అయితే ఏంటంటే ఈ కాశీ చూసిన వాళ్ళు ఎవరైనా సరే, కాశీకి వచ్చిన వాళ్ళైనా ఎంత కష్టపడి వచ్చినా సరే వ్యాసకాశిని దర్శనం చేసుకుంటేనే కానీ కాశీకి వచ్చినది ఏంటంటే దాని ప్రతిఫలం కానీ దానికి ఏది దక్కుతున్నాయినా ఇదని చెప్పి ఆయన ఈశ్వరుడు ఇచ్చిన వరం ఉండదు అండి. అందుకే ఏంటంటే ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా సరే చాలామంది తెలిసిన వాళ్ళు నాడు పెద్దలు ఎవరైనా ఉంటాయి, నేను పెద్దవాడిని చెప్పడం కావచ్చుమా, ఐఎమ్ నాట్ మెన్షన్ మై ఏజ్ బట్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ మేము చెప్పేది ఏంటంటే వ్యాసకాశిని చూసి వ్యాసుడిని అన్నం పెట్టుకుంటే కాశీ మనం ఇంత చేసిన యాత్ర పరిపూర్ణం అవుతుంది. అది కాశీ యాత్ర ఫలితం వేరు పరిపూర్ణం అవటం, ఆవిడ ఫలితం ఇస్తుంది నేను పరిపూర్ణం తెప్పిస్తాను, ఫలితము పరిపూర్ణత రెండు వస్తేనే మనం కాశీ వచ్చిన దానికి ఒకటి ఒక అర్థం ఉంది మనకి, అది అర్థమైందా. ఇలా చాలామంది వస్తారు అయ్యో అదేంటండి మాకు ఎవరు చెప్పలేదండి మేము వెళ్ళలేదండి అయ్యో అనిపిస్తారు, చెప్పకపోతే మనకి తెలియదు కదా, తెలియదు కానీ తెలుసుకుంటే ఇబ్బంది లేదు కదా, తెలుసుకుంటే మీరు 10 మందికి చెప్పాలి ఎవరైనా రేపు కాశీ వెళ్తున్నారంటే నాన్న కాశీ వెళ్తున్నావు బాగుంది వ్యాసకాశీ చూసిరండి, వ్యాసకాశీ చూడకపోతే దాని ఫలితం మనకి పరిపూర్ణత ఉండదు, ఫలితం లేదంటే పరిపూర్ణత, పరిపూర్ణత అంటే యాత్ర చేసింది పూర్తిగా పూర్తి అవుతుంది అది అనమాట. అంచేది ఏంటంటే ఇక్కడ మీకు చాలామందికి చాలా చాలాసార్లు చెప్పుకుంటాను కదా నేను మీకు, కానీ స్థలంలో స్థల పురాణం గురించి తెలుసుకోవడం మూలంగా దాని తృప్తి పద్ధతి ఉందండి, దాని పరిపూర్ణత ఉంది. అందుకో పైన ఉన్నారు జాగ్రత్తగా పైకి వెళ్ళండి, తిరుపతి పట్టుకోవడానికి ఉండదు ఎవరో ఒకరి పైకెళ్ళి
ولكن يا ليك ولا ما